షడ్రుచుల యొక్క సమ్మేళనమే ఉగాది పచ్చడి. నాచురోపతి ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు 2 టేబుల్ స్పూన్స్, తొక్కతో కట్ చేసిన చిన్న పచ్చిమామిడికాయ ముక్కలు 1/2 కప్, చింతపండు గొజ్జు 1/2 కప్, తేనె 1 కప్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, పండిన అరటి పండ్లు చిన్నవి 2, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్. ముందుగా పులుపు కోసం ఫ్రెష్గా పండిన చింతకాయల్ని, చెట్టు మీద నుంచి ఎండిపోయిన చింతకాయలు ఉంటాయి కదా, వాటినట్లా తీసుకుని తొక్కవలసేసి లోపలుండి చింతపండు గింజలతో సహా అట్లా తీసేసుకున్నాం. నీళ్లు పోసి నానపెట్టేసి తర్వాత పిసికి చింతపండు గొజ్జు తీసుకుంటే ఫ్రెష్ చింతపండు గొజ్జు చాలా బాగుంటుంది. ఫిల్టర్ చేసేసి ఆ తుక్కు తీసేస్తాం. ప్యూర్గా చింతపండు గొజ్జు మనం తీసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసేస్తాం. పులుపుకి చింతపండు గొజ్జు వేసాం. తీపికి అందరూ బెల్లం వాడతారు, మనం బెల్లం బదులుగా తేనె 1 కప్ తీసుకున్నాం. దీనిని వేయటం జరిగింది. 2 రుచులు అయ్యాయి. వగరు నిమిత్తం ఈ ఉగాదికి లేత పచ్చిమామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదా, తొక్కతో పాటు తీసుకుంటే పులుపు రాదు, వగరు ఎక్కువ ఉంటుంది పచ్చిమామిడికాయ లేత వాటిని తీసుకుంటే. అందుకని వగర కొరకు పచ్చిమామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కారానికి ఇక్కడ ఉపయోగించాం, చేదుకి వేప పువ్వు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని వేయటం జరిగింది. ఎవరు కూడా పచ్చి కొబ్బరి వాడరు ఉగాది పచ్చళ్ళలో. మనం ఆ టేస్ట్ బాగుండటం కోసం, ఉప్పు లేని లోటు లేకుండా కమ్మగా ఉండటం కోసం కొబ్బరి కొద్దిగా వేసాం. చక్కగా అరటిపళ్ళు 2 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తే ఉగాది పచ్చడి తినేటప్పుడు మధ్యలో ఈ అరటిపండు ముక్క తగిలితే చాలా బాగుంటుంది. చాలా ప్రాంతాల్లో కూడా అరటిపండు ముక్కలు ఉగాది పచ్చడిలో కూడా కలుపుతూ ఉంటారు. ఈ అన్నిటి యొక్క మిశ్రమాన్ని బౌల్లో వేసాం కాబట్టి ఇప్పుడు అట్లా గరిటె పెట్టి కలిపేస్తే నాచురోపతి ఉగాది పచ్చడి సిద్ధమైంది. ఇది ఎంత తిన్నా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా కమ్మగా రుచికరంగా ఉంటుంది. అంటే మనం ఆరోగ్యానికి హానికరం కాబట్టి నాచురోపతి పద్ధతిలో షడ్రుచుల్లో ఉప్పు వేయలేదని మీరు అనుకుంటారు. పచ్చిమామిడికాయ ముక్కల్లో ఉప్పు ఉంది, తేనెలో ఉప్పు ఉంది, అట్లాగే వేప పువ్వులో ఉప్పు ఉంది న్యాచురల్గా, చింతపండులో కూడా ఉప్పు ఉంటుంది, పచ్చిమిరపకాయల్లో కూడా ఉప్పు ఉంటుంది. సహజంగా అన్నిట్లోనే ఉప్పు ఉంది, ఇక ఉప్పు విడిగా వేయాల్సిన అవసరం ఏముంది, అందుకనే మనం వేయలేదు. ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే షడ్రుచులు వచ్చేసినట్లయింది. సహజమైన లవణం అన్నిట్లో ఉంది కాబట్టి బయట నుంచి వేయవలసిన పని లేదు కాబట్టి మనం ఇక్కడ వేయలేదు.